ఒక జనరేటర్లో 6 పోలులు 50 హెర్జ్ల ఫ్రీక్వెన్సీతో ఏసి సప్లైని మోటార్కి అందించిన దాని యొక్క ఏ వేగం నన్న సింక్రోనస్ వేగము ఎంత? అంటే దీని సూత్రం ఇప్పుడే చెప్పిన ఎన్ఎస్ ఇస్ ఈక్వల్ 120 ఇంటూ ఎఫ్ బై పి. అంటే 120 ఇంటూ ఎఫ్ ఎంత నాన్న? 50 బై నెంబర్ ఆఫ్ పోల్స్ ఎన్ని? 6 వన్ జా 620 జా 20 50ల 1000 ఆర్పిఎం 1000 ఆర్పిఎం. ఒక ఏసీ జనరేటర్లో ఫ్రీక్వెన్సీ ఎంత అట మిత్రమా? 50 హెర్జ్లు అన్నాడు. చాలా చక్కగా వివరించాడు. ఈ లెక్క ఎన్పిడిసిఎల్ 2018లో వచ్చింది మోడల్. ఆ మోటార్ యొక్క రోటర్ యొక్క స్పీడ్ ఎంత? రోటర్ స్పీడ్ ఎంత? 1455 ఆర్పిఎం. దాని పోల్స్ సంఖ్య ఎంత? 4 పోల్లు ఉన్నాయట. స్లిప్ ఎంత అన్నాడు. నాకు తెలిసిన సూత్రాలు రాయాలి ఫస్ట్. ఏమి రానప్పుడు ఆ అమ్మ ఆ అని రాయాలే. అట్లా నాకు తెలిసిన సూత్రం ఏంటి? ఎన్ఎస్ ఇస్ ఈక్వల్ 120 ఇంటూ ఎఫ్ బై పి అనే ఒక సూత్రం. దీని ద్వారా నేను సింక్రోనస్ వేగాన్ని కనుక్కుంటా. నాకు తెలిసిన మరి ఒక సూత్రం ఏంటి? ఇక్కడ కావాల్సింది స్లిప్ కదా. స్లిప్ అంటే ఏంటిది? ఎన్ఎస్ మైనస్ ఎన్ఆర్ బై ఎన్ఎస్ ఇంటూ 100. లేదు కాబట్టి శాతం పెట్టుకుంటా. శాతం అంటే 100కేనా బొందక? 100కే. ఇప్పుడు చూద్దాం దీని లోపల సూత్రాలు రాసుకుంటూ మనం ఇట్లా చేసుకోవాలి. 120 ఇంటూ ఎఫ్ ఎంత? 50 బై ఎన్ని పోళ్ళు? 4 పోళ్ళు. 4 1ల 4 30ల 30 50ల 1500 ఆర్పిఎం అనేది సింక్రోనస్ స్పీడ్. ఇప్పుడు నేనేమిస్తున్నా 1500 ఆర్పిఎం మైనస్ ఎన్ఆర్ వాల్యూ ఇచ్చిండు. ఎంత? 1455. 1455 వేసా బై 1500 ఇంటూ ఎంత మనకు? 100. ఈ 2 సున్నాలకి 2 సున్నాలు బొంద. 50 అంటే 1500 నుంచి 45 పోతుంది. 55 పోతుంది ఎంత నాన్న? 45 బై 15. 15 1ల 15 3ల 3తో కొట్టేసినాం కాబట్టి 3 మింగినావు కాబట్టి 3% వెళ్ళిపోయి. ఆన్సర్ ఎంత? 3%. 3% పెట్టిల్ మీరు పోల్స్ సంఖ్య ఎంత నాన్న? 8. ఫ్రీక్వెన్సీ ఎంత నాన్న? 50 హెర్జ్లు. ఇక దీన్ని పట్టుకుని మనం ఏం కనుక్కోవాలి? సింక్రోనస్ స్పీడ్ కనుక్కోవాలి. సింక్రోనస్ స్పీడ్ ఎన్ఎస్ ఇస్ ఈక్వల్ 120 ఇంటూ ఎఫ్ బై పి. 120 ఇంటూ ఎఫ్ అంటే ఎంత? 50 బై ఎంత? 8 4 2ల 4 30ల ఎంత వచ్చిందన్న? ఇక్కడ 750 ఆర్పిఎం అనేది వస్తుంది. స్లిప్ కావాలి. ఇప్పుడు స్లిప్ సూత్రం ఏంటిది? ఎన్ఎస్ మైనస్ ఎన్ఆర్ బై ఎన్ఎస్ ఇంటూ 100. ఎన్ఎస్ ఎంత? 750 మైనస్ 725 బై 750 ఇంటూ 100. 0కి 0 పోయిందా? ఇందులో నుంచి ఇందులో పోతే ఎంత నాన్న? 25 కదా. 25 ఈ 10 పైకి పోతే 0/75. 25 × 75 అంటే కొట్టేద్దాం ఎంత? 25 మూల
25 మూల 25 పదుల 10/3 అంటే ఎంత నాన్న? 3.333% వస్తుంది. జాగ్రత్తగా వినండి, ఇటువంటి క్వశ్చన్ ప్రీవియస్గా అడిగాడు. ఇండక్షన్ మోటార్లో రోటర్ని లాక్ చేస్తే, అంటే ఇది ఒక ఇండక్షన్ మోటార్, ఈ మోటార్లో ఈ భాగాన్ని ఏమని పిలుస్తారు? స్టేటర్. ఈ స్టేటర్ లోపల ఉన్న ఈ భాగాన్ని ఏమంటారు? రోటర్. దీనికి తాళం వేసిన, అంటే లాక్ సిస్టమ్ ఉంటుంది కదా, లాక్ వేసిన. వేస్తే ఇప్పుడు ఏమైంది అనంటే, ఇండక్షన్ మోటార్ యొక్క రోటర్ని లాక్ చేస్తే అంటే స్లిప్ విలువ ఎన్ఎస్ మైనస్ ఎన్ఆర్ బై ఎన్ఎస్, అంటే ఎన్ఆర్ విలువ తాళం వేయంగానే ఏమైంది? 0. లాక్ వేస్తే ఏమైంది? 0. అప్పుడు చెప్పండి ఇక్కడ ఎన్ఎస్ మైనస్ 0/ns, 0 దేంతో చేసినా కూడా 0. అప్పుడు ఏమొస్తుంది సార్? దాని రోటర్ ఫ్రీక్వెన్సీ స్టేటర్ ఫ్రీక్వెన్సీకి సమానంగా ఉంటుంది. ఈ పాయింట్ ఇప్పుడే చెప్పిన, అప్పుడే మర్చిపోయాను. రోటర్ ఫ్రీక్వెన్సీ స్టేటర్, రోటర్ యొక్క ఫ్రీక్వెన్సీ స్టేటర్ ద్వారా సప్లై చేయబడినటువంటి వోల్టేజ్ ఫ్రీక్వెన్సీలు సమానంగా ఉంటాయి. ఎలా ఉంటాయి? సమానంగా ఉంటాయి. దీని సూత్రం ఏంటిది? ఎఫ్ఆర్ ఇస్ ఈక్వల్ ఎస్ ఇంటూ ఎఫ్ఎస్. ఇది 0 అయింది కాబట్టి ఇంటూ 0 అని రాసేసారు కొంపదీసి. ఎఫ్ఆర్ ఇస్ ఈక్వల్ ఎఫ్ఎస్. ఎఫ్ఆర్ ఇస్ ఈక్వల్ ఎఫ్ఎస్. 4 పోల్లు అన్నాడు. పోల్ అంటే మా సారు పీ అన్నాడు. పీ అంటే ఎన్ని? 4. ఇది బాగానే చెప్తారు, మళ్ళా బుద్ధి లేదు. మళ్ళా ఒక ఇండక్షన్ మిషన్, ఇండక్షన్ జనరేటర్గా పనిచేస్తుంది. అంటే జనరేటర్ కావాలనా మోటార్ కావాలనా? మనకు మోటార్ యొక్క సూత్రం ప్రకారం చూసుకోవాలి. దాని యొక్క సరఫరా యొక్క ఫ్రీక్వెన్సీ అడిగింది జనరేటర్. ఇది అడిగింది ఏంటిది? ఇక్కడ జనరేటర్గా పనిచేస్తుంది. ఆ జనరేటర్లో సరఫరా ఫ్రీక్వెన్సీ, సరఫరా ఫ్రీక్వెన్సీ అంటే సప్లయింగ్ ఫ్రీక్వెన్సీ, సప్లయింగ్ ఫ్రీక్వెన్సీ అంటే స్టేటర్ ఫ్రీక్వెన్సీ, స్టేటర్ ఫ్రీక్వెన్సీ అంటే 60 హెడ్జెస్. రోటర్ ఫ్రీక్వెన్సీ అంటే ఎంత? 5 హెడ్జులు. 5 హెడ్జులు. ఇప్పుడు రా, స్లిప్ సూత్రం ఏంటి? మా సార్ ఏమన్నాడు, స్లిప్ కనుక్కోమనం లేదు. స్లిప్ అంటే ఏంటిది? ఎఫ్ఆర్ బై ఎఫ్ఎస్ అన్నాడు. ఎఫ్ అంటే 5/12 5/60 5 1/12 60 అంటే ఇక్కడ 1/12 అనేది స్లిప్. దీని తర్వాత రోటర్ యొక్క ఆర్పిఎం అన్నాడు. నాకు తెలిసిన సూత్రం ఒకటే నాయన, అదేంటి? స్లిప్ విలువ ఎన్ఎస్ మైనస్ ఎన్ఆర్ బై ఎన్ఎస్ మైనస్ ఎన్ఆర్ బై. ఇది మైనస్ అయితే ఇది ఎంత రావాలి? ప్లస్ బై ఎన్ఎస్ ఇంటూ 100. అంటే ఇది 1/12 ఈక్వల్స్ టు మైనస్ ఫ్రీక్వెన్సీ ఎంత? రోటర్ ఫ్రీక్వెన్సీ. రోటర్ ఫ్రీక్వెన్సీస్ లేదు కదా, కనుక్కోవాలి. అంటే ఎస్ విలువ ఎంత? 120 ఇంటూ 60 బై నెంబర్ ఆఫ్ పోల్స్ ఎన్నినా? 4 1/30 30 60 1800 ఆర్పిఎం. అంటే మైనస్ 1800 ఆర్పిఎం ప్లస్ ఎన్ఆర్ బై 1800. ఎన్ఆర్ బై 1800 అంతే వచ్చిందా? ఇంకేమైనా వచ్చినాయా? వచ్చిన తర్వాత ఇది ఇటు, ఇది ఇటు. 1800 ఈక్వల్స్ టు 12 ఇంటూ -1800 ప్లస్ ఎన్ఆర్. జనరేటర్ కదా, జనరేటర్ కాబట్టి మైనస్ ప్లస్ వస్తుంది. మోటార్ అయితే ఈయనే మైనస్ వస్తుంది, ఇది ఆటోమేటిక్గా ప్లస్ వస్తుంది. ఏమి లేకపోతే ప్లస్ ఉన్నట్టు. ఇప్పుడు 1800 18 ఇంటూ 12 ఎంత నానా? 16 2 1 3 8 6 8 9 10 11 11 2 21,000 21,600 మైనసే కదా, 21,000
600 21600 ప్లస్ ఎన్ఆర్ ఇది మైనస్ కదా, ఇటు వస్తే ఏమవుతుంది ప్లస్ అవుతుంది. అంటే 21600 ప్లస్ 1800 వేస్తే 0 0 4 3 ఎంతనన్నా 23400. ఇప్పుడు దీనికి కూడా ఒకటి వస్తుంది గుర్తుపెట్టుకో, 12 ఎన్ఆర్. అంతే కదా, ఇది మొత్తానికి ఇంటూ 12 ఇంటూ దీన్ని చేస్తే మరి 12 ఇంటూ ఎన్ఆర్ కూడా వస్తుంది, దీనికి కూడా వస్తుంది అదే 12 విభజిస్తే. ఇప్పుడు ఎంత, 23400 ఈక్వల్స్ టు ఎన్ఆర్ ఇంటూ 12. ఇది 12తో చేస్తే ఎంత వస్తుంది చూద్దాం ఒక్కసారి. 23400/12 1956 RPM. అంటే ఎన్ఆర్ విలువ 1956 RPM. ఇది లెక్క.